వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయని వారికి మరో ఛాన్స్ ఇచ్చింది ఆదాయ పన్ను శాఖ గత ఆర్థిక ఏడాదికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ జూలై ముప్పై ఒకటితోనే గడువు ముగిసింది అయితే ఇప్పటికీ చాలామంది రిటర్న్లు ఫైల్ చేయలేదు అందుకోసం ఆదాయ పన్ను శాఖ మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ముప్పై ఒకటో లోపు రిటర్న్లు పూర్తి చేయాలని సూచించింది ఐటీఆర్ ఫైల్ చేయని వారు బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది ఇవి కూడా సాధారణ రిటర్న్ లాగే ఫైల్ చేయాల్సి ఉంటుంది అయితే ఐదు లక్షల వరకు ఆదాయం కలిగిన వారు వెయ్యి రూపాయల ఫైన్ కట్టాలి మిగిలిన వాళ్లకు ఈ ఫైన్ ఐదు వేల వరకు ఉంటుంది వీటితో పాటు పెండింగ్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులపై ఒక శాతం వరకు వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది ఇక్కడ మరో విషయం ఏంటంటే బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ముప్పై రోజుల్లోపు వెరిఫై చేసుకోవాలి అదేవిధంగా ఇప్పటికే ఆదాయ పన్ను రిటర్న్లు ఫైల్ చేసిన వారు అందులో ఏమైనా తప్పులు ఉంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపల రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు తప్పులు సరిచేసుకోకపోతే భవిష్యత్తులో ఐటీ శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంటుంది ఈ రివైజ్డ్ రిటర్న్లు దాఖలు చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు